आंध्र प्रदेश राष्ट्रम गत संवत्सरं कालंलो जगन मोहन रेड्डी परिपालनलो देशंलोने अभिवृद्धि तिरोगमनंलो उन्नटुवंटि राष्ट्रंलो आंध्र प्रदेश राष्ट्रम नंबर वन स्थाई की जगन मोहन रेड्डी परिपालनलो वच्चिंदि। करेक्ट्गा संवत्सरं अयिंदि मे 23 गत संवत्सरंलो ఇదే తేదీన రిజల్ట్స్ వచ్చినాయి। ఈ సంవత్సరంలో ఏం సాధించారయ్యా ఈ రాష్ట్రంలో అంటే రాష్ట్రంలో ఈ వర్గం ఈ కులం ఆ మతం అని లేకుండా కూలీ పని చేసుకునే చిన్న కార్మికుడి దగ్గర నుంచి వ్యాపారస్తులు ఇండస్ట్రియలిస్టులు అసంగటిత కార్మికులు భవన నిర్మాణ కార్మికులు వీళ్ళు వాళ్ళు లని లేకుండా రాష్ట్రంలో అన్ని వర్గాల నడ్డి విరిచినటువంటి ఘనత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి। ఈ సంవత్సర కాలంలో ఈ రాష్ట్రంలో పరిపాలన జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పిచ్చోడి చేతిలో రాయిలాగా తయారైంది। అన్ని వర్గాలు పూర్తిగా సర్వనాశనమైపోయి ఇవాళ భవిష్యత్తు అంటే అర్థం కాక ఈ రాష్ట్రం నుంచి ఇంకో చోటకి వెళ్ళిపోదామని చాలా మంది వ్యాపారులు ఇన్వెస్టర్స్ ఆలోచిస్తా ఉన్నారు। మొట్టమొదటి అధికారంలోకి వచ్చినటువంటి నెల రోజుల్లోనే దొంగ ఇసుక రవాణా కోసం ఇసుక పాలసీని మార్చారు। ఆదాయం కోసం వైసీపీ నాయకులు కోట్ల రూపాయలు ఇసుకలు సంపాదించారు ఈ సంవత్సర కాలంలో। వీళ్ళు చేసినటువంటి ఇసుక పాలసీ గత ప్రభుత్వం ఉచిత ఇసుకని ఏ ఊర్లో ఇసుకని ఆ ఊర్లో ఎక్కడ ఉన్నో ఇసుకని అక్కడే ప్రజలు ఉచితంగా తీసుకెళ్లే పాలసీని పెడితే కమిషన్ల కోసం ఇసుక పాలసీని మార్చారు। దానివల్ల 50 లక్షల మంది భవన నిర్మాణ రంగ కార్మికులు 6 నెలల పాటు పస్తులు పడుకున్నటువంటి స్థితిని ఎప్పుడూ కూడా మర్చిపోలేనిటువంటి పరిస్థితి। మొట్టమొదటి దెబ్బ కమిషన్ల కోసం కక్కుర్తబడి ఇసుక మీద వేసాడు। రెండో దెబ్బ అమరావతి మూడు రాజధానులు అమరావతిని మూడు రాజధానులు అని చెప్పి బయలుదేరినటువంటి జీ ఈ మనిషి చేసినటువంటి ప్రయత్నం వల్ల ఉన్నటువంటి పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయిని। కొత్తగా ఈ సంవత్సర కాలంలో 1 లక్ష రూపాయల పెట్టుబడి కూడా ఆంధ్రప్రదేశ్ కు రాలేదంటే ఆ ఘనత జగన్ మోహన్ రెడ్డిని చూసి ఉన్నటువంటి పరిశ్రమలు వెళ్ళిపోయిని ఇన్వెస్టర్స్ ఎవరు రాలేదు లక్ష రూపాయల పెట్టుబడి కూడా ఈ సంవత్సర కాలంలో పక్క రాష్ట్రాల నుంచి గాని ఇతర దేశాల నుంచి గాని ఆంధ్రప్రదేశ్ లో రాలేదంటే జగన్ మోహన్ రెడ్డి సాధించినటువంటి సంవత్సర పరిపాలన ఘనత ఒక్క రూపాయి కూడా పెట్టుబడి రాల। ఇక సంక్షేమం అనేది ప్రజలు పూర్తిగా మర్చిపోయారు। ఎందుకంటే గతంలో జననం నుంచి మరణం దాకా ఆరో చంద్రబాబు ముఖ్యమంత్రిగా పేదవాళ్ళకి అండగా ఉండేవాడు। బిడ్డ పుడితే ఎన్టీఆర్ కిట్ నుంచి 6000 రూపాయలు గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసవించిన మహిళకి ఇవ్వటం గాడించి ఇంట్లో ఎవరైనా చనిపోతే 2 లక్షల నుంచి 5 లక్షల వరకు చంద్రన్న బీమా ద్వారా ఇచ్చి
ఆ కుటుంబాలకు అండగా ఉన్నటువంటి పరిపాలన చంద్రన్న పరిపాలన చంద్రబాబు పరిపాలన ఈ మహానుభావుడు వచ్చాడు 5 రూపాయలకే భోజనం పెట్టి అన్న క్యాండిల్ తీసాడు గత సంవత్సరం కాలంలో ఈ రాష్ట్రంలో చనిపోయిన ఏ పేదవాడికి కూడా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి సహాయం అందల చనిపోతే డబ్బులు వచ్చే 2 లక్షలు 5 లక్షలు వచ్చే చంద్రన్న బీమా తీసాడు పేదవాళ్ళ ఇంట్లో ఆడ పిల్ల పెళ్ళైతే 1 లక్ష రూపాయలు ఇచ్చే పెళ్లి కానుక దాన్ని తీసాడు పేదవాళ్ళ ఇంట్లో పిల్లలు చదువుకుంటే 2000 రూపాయలు నిరుద్యోగ భృతి దాన్ని తీసాడు ప్రతి సంవత్సరం డ్వాక్రా మహిళలకు ఇచ్చే గ్రూపుకి 1 లక్ష రూపాయల డబ్బులు దాన్ని తీసాడు అన్ని పథకాలు తీసేసి ఆకరికి కాపు కార్పొరేషన్ బీసీ ఎస్సీ మైనారిటీ బ్రాహ్మణం వీటిల్ని నిర్వీర్యం చేశాడు నిర్వీర్యం చేయటమే కాకుండా ఎన్నికల్లో అయినా సందు సందు తిరిగి పాదయాత్రలో కులానికి ఒక కార్పొరేషన్ పెట్టి ఆదుకుంటాను అన్నాడు ఉన్నటువంటి కార్పొరేషన్లకే రూపాయి కూడా నిధులు లేక మొత్తం నిర్వీర్యం అయిపోయింది ఈయనకి ఎక్కడ కమిషన్లు వస్తే బీసీ కార్పొరేషన్ డబ్బులు తీసుకెళ్ళి కాంట్రాక్టులకు పేమెంట్ ఇస్తాడు ఎందుకంటే కమిషన్లు వస్తాయి కాబట్టి కాపు కార్పొరేషన్ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఎక్కడ కమిషన్లు వస్తాయో అక్కడ ఇస్తున్నాడు ఆఖరికి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఆ కార్పొరేషన్ల డబ్బులు కూడా మధ్యం బిల్లులు కడతానికి కాంట్రాక్టర్ బిల్లులు కడతానికి ఈయనకి ఎక్కడ ఆదాయం వస్తే అక్కడ కడతానికి దానికి వాడటం వల్ల ఇవాళ కార్పొరేషన్లన్నీ నిర్వీర్యం అయిపోయిని అంతే కాదు ఇవాళే సాక్షి పేపర్ పరిశ్రమలకు ప్రాణం ఎంఎస్ఎంఈ సెక్టార్ లో ఉన్నటువంటి పరిశ్రమలకు స్మాల్ స్కేల్ యూనిట్స్ కి ఇల్లందర్ని కూడా పెద్ద ఎత్తున గత ప్రభుత్వం ఇవ్వాల్సిన బాకీల్ని 450 కోట్ల రూపాయల విడుదల అని చెప్పి పెద్ద భారీ న్యూస్ మెయిన్ పేజీలో సొంత డబ్బా పేపర్ ఇది జగన్ మోహన్ రెడ్డి పేపర్ దీంట్లో 3 నెలలకు సంబంధించి కరెంట్ ఫిక్స్డ్ ఛార్జీలు రద్దు అసలు 3 నెలలు ఏ యూనిట్ అన్న తెలిసారా ఏ ఇండస్ట్రీ అన్న తెలిసారా 3 నెలలు నీ అసమర్థత వల్ల ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వ్యాపారులు అసంఘటిత కార్మికులు అందరూ ఇళ్ళల్లో పడుకొని ఉంటే నువ్వు దాని కరెంట్ బిల్ రద్దు చేస్తావు అది పెద్ద ప్రకటన గత ప్రభుత్వం ఇవ్వాల్సిన బాకీలు 450 కోట్లు విడుదల చేస్తున్నాం మంచిదే ఈ ప్రభుత్వానికి ఈ సాక్షి పత్రికకి చెప్తా ఉన్నా జగన్ మోహన్ రెడ్డి వచ్చినాకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినాకో ఇండస్ట్రియల్ పాలసీ అనేది పుట్ల లేదు ఇండస్ట్రీస్ పాలసీని ఈ ఇన్సెంటివ్స్ ఎవరైతే పవర్ ఇన్సెంటివ్స్ గాని ఇండస్ట్రీస్ కి వాట్ గాని ల్యాండ్ గాని రిజిస్ట్రేషన్ మీద గాని ఈ ఇన్సెంటివ్స్ అన్ని ఎప్పుడో ఉన్నాయి గతంలో మేము అధికారంలోకి వచ్చాక 2014-19 మధ్య ఇదిగో జీవో ఇచ్చాం 2000 కోట్ల రూపాయలు మీ నాన్న రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం హయాంలో ఉన్నప్పటి నుంచి తర్వాత వచ్చిన ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఇన్సెంటివ్స్ ఏదైతే బకాయిలు ఉన్నాయో జీవో నెంబరు 77 జీవో నెంబరు
83 ఈ రెండు జీవాల ద్వారా 2000 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ ని మేము ఇవ్వడం జరిగింది ఇదేమి నువ్వు కొత్తగా కనుక్కుంది కాదు ఎప్పటి నుంచో 16500 కోట్ల లోటు బడ్జెట్ లో 2014 లో ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడినాక గత ముఖ్యమంత్రులు సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు పెట్టినటువంటి బకాయిలు క్యారీ ఫార్వర్డ్ అంటారు దాన్ని 2000 కోట్ల రూపాయలు మేము ఇచ్చాం జగన్ మోహన్ రెడ్డి ఇదేమి నువ్వు ప్రత్యేకంగా కనుక్కుంది కాదు సొంత డబ్బాలు కట్టుకోవద్దని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఇదేదో పరిశ్రమలు ఉద్ధరించినట్టు నువ్వు ఈ పరిశ్రమలకి నువ్వే జీవం పోసినట్టు లేకపోతే నువ్వు లేకపోతే ఈ పరిశ్రమలు లేనట్టు లేదా నువ్వు వచ్చినాకే ఈ సంవత్సర కాలంలో ఈ పరిశ్రమలన్నీ మొదలుపెట్టినట్టు సొంత డబ్బాలు కొట్టుకోవద్దు దీని మీద చర్చకు సిద్ధమా నువ్వు చెప్పినటువంటి నీ వార్తలు మోసపూరిత అబద్ధపు వార్తలు రాసినటువంటి ఈ వార్తల మీద మేము ఇచ్చినటువంటి జీవో మీద చర్చకు సిద్ధమా 2000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వాలు గత ముఖ్యమంత్రులు ఇవ్వాల్సిన బాకీల్ని మేము ఎన్నో సమస్యలు ఇబ్బందులు కష్టాలు ఉన్నా 2000 కోట్లు ఇచ్చాం కియా లాంటి పరిశ్రమలు సుజుకి లాంటి పరిశ్రమలు ఎన్నో పరిశ్రమలు ఆ రోజు చంద్రబాబు కృషి వల్ల ఈ రాష్ట్రంలో పెట్టిని నువ్వు వచ్చావు చిన్న మోటార్ సైకిల్ మెకానిక్ షాప్ కూడా పెట్టలే అక్కడ రాష్ట్రంలో చిన్న సైకిల్ పంచర్ షాప్ లేసి సైకిల్ షాప్ కూడా పెట్టలా ఆంధ్రప్రదేశ్ అంటేనే భయపడిపోయే పరిస్థితి ఈ సంవత్సర కాలంలో నువ్వు చేసినటువంటి పరిపాలన వల్ల రాజధాని ఎక్కడో తెలియదు కొంచెం అక్కడ అంటావు కొంచెం ఇక్కడ అంటావు కొంచెం కర్నూలు అంటావు వైజాగ్ అంటావు నువ్వు చేసినటువంటి నీ అసమర్థ పరిపాలన వల్ల ఈ సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలంటేనే భయపడిపోయే పరిస్థితి అంతేకాదు పద ప్రజల్లోకి వెళ్దాం ఈ చిన్న చిరు వ్యాపారి కాణించి బజ్జీల బండి కాణించి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వరకు బిల్డర్లు రియల్ ఎస్టేట్ ట్రాన్స్పోర్టర్లు లేదంటే వ్యాపారస్తులు భవన నిర్మాణ రంగంలోని వ్యాపారస్తులు కానీ స్టీల్ ఫ్యాక్టరీలు కానీ సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ ఎవరైనా ఒక్కళ్ళు బాగున్నారా ఈ సంవత్సర కాలంలో ఎవరైనా మేము సంతోషంగా ఉన్నాము అని గుండెల మీద చేయేసుకొని ధైర్యంగా చెప్పేవాళ్ళు ఒక్కళ్ళు చూపించు పైగా 50000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేశావు ఉచితంగా ఇచ్చే ఇసుకని బ్లాకులు అమ్ముతున్నావు 8000 గవర్నమెంట్ కట్టమంటున్నావు పైన 8000 9000 మీ వాళ్ళు కొట్టేస్తా ఉన్నారు పేదవాడు బలహీనత అయినటువంటి మద్యాన్ని ఒక్క మద్యం రేట్లు పెంచే 30000 కోట్ల రూపాయల వరకు ప్రజల మీద భారం వేశావు ఇసుక పెంచావు మద్యం పెంచావు ఆర్టీసీ బస్సుల టికెట్లు పెంచావు కరెంట్ ఛార్జీలు పెంచావు ఉప్పు పప్పు అన్నీ సామాన్యుడికి కావాల్సినటువంటి సరుకులన్నీ కూడా ఇవాళ ఆకాశం అని అంటుతా ఉన్నాయి ఇది వాస్తవమా కాదా వెళ్దాం పద ప్రజల్లోకి వెళ్దాం పద ఒక్కసారి తాడేపల్లి దాటి గుమ్మం దాటి బయటికి రా ప్రజల్లోకి వచ్చి ఆ రోజు పాదయాత్ర చేసావు కదా ఇవాళ చేయి ఒక్క నియోజకవర్గం చేయి చాలు రాష్ట్రం మొత్తం వద్దు ఒక నియోజకవర్గం చేయి లేదు నీ ఎమ్మెల్యేని నీ ఎంపీని
నీ మంత్రిని వాళ్ళ సొంత నియోజకవర్గంలోనే పాదయాత్ర చేస్తే ప్రజల దగ్గరికి వెళ్తే మీడియాని పెట్టుకొని ఎలమను ఏ విధంగా ప్రజల రియాక్షన్ ఉంటుంది ఏ విధంగా ప్రజలు సమాధానం చెప్తారో ఏ విధంగా ప్రజలు మాట్లాడతారో చెప్తారు ఇంకొక విషయం కరెంట్ ఛార్జీలు మొన్న మీ ఆర్థిక మంత్రి బుగ్గన మాట్లాడాడు మేము కరెంట్ ఛార్జీలే పెంచలా తెలుగుదేశం అసత్యాలు ప్రచారం చేస్తూ ఉంది మరి ఇదేంటని అడుగుతా ఉన్నా ఇది ఎస్పీడీసీఎల్ ట్రాన్స్కో 2020-21 ఇచ్చినటువంటి ప్రకటన టారిఫ్ పెంచుతున్నట్టు ఇచ్చినటువంటి ప్రకటన ఏ కేటగిరీ బి కేటగిరీ సి కేటగిరీ ఇలా మూడు కేటగిరీలను పెట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి అఫీషియల్ ప్రకటన ఇది దీన్ని కాదంటావా ఇది నిజం కాదా మీ వాళ్ళు మాట్లాడుతున్నాడు ఇవాళ బందర్లో ఒక మంత్రి కలర్ టీవీ పెడితే కరెంట్ ఛార్జీలు పెరుగుతాయని కరెంటు పెరుగుద్ది కాలుద్ది ఎక్కువ అని నిన్న ఒక ఎమ్మెల్యే విజయవాడలో మహామేధావ ఎమ్మెల్యే కరెంట్ ఛార్జీలు పెరగలేదని చెప్పి పక్కన అధికారులను కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నాడు నేను సవాల్ చేస్తున్నా మీ 151 మంది ఎమ్మెల్యేల కరెంటు బిల్లులు జనవరి ఫిబ్రవరి నెలల్లో ఏ విధంగా వచ్చినాయి ఇప్పుడు వచ్చినటువంటి మేలో వచ్చినటువంటి కరెంటు బిల్లు మార్చి ఏప్రిల్ నెలకు వచ్చిన కరెంటు బిల్లు ఎంతో మా యోదులేండి నా ఇంటికి 50,000 వచ్చింది నేను చూపించా బిల్లు కరెంటు బిల్లుతో సహా చూపించా కనీసం మీ శాసనసభ్యులు మంత్రులు ఎంపీలు కరెంటు బిల్లులు జనవరి ఫిబ్రవరిలో ఎంత వచ్చినాయి మార్చి ఏప్రిల్ నెలల బిల్లు మే నెలలో ఎంత వచ్చింది లేదంటే గత సంవత్సరం మార్చి ఏప్రిల్ నెల బిల్లు ఎంత వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మార్చి ఏప్రిల్ మే నెలలో ఎంత వచ్చింది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్న కరెంటు బిల్లు మార్చి ఏప్రిల్ నెల బిల్లు ఎంత వచ్చింది చూపించమనండి బిల్లులు ఎక్కువ రాలేదనంటే చూపించమనండి చూపించే దమ్ము ధైర్యం ఉందా మీకు ఇవాళ సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు పెట్టి ఈ జఫాలందరూ కూడా కరెంటు బిల్లులు పెరగలేదని మాట్లాడుతున్నారు ఒక్కసారి ఏ ఎమ్మెల్యేనైనా ప్రజల్లో పర్యటించమని చెప్పండి నియోజకవర్గాల్లో పర్యటించమని చెప్పండి ఇసుక అమ్ముకొని సంపాదిద్దాం నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పక్క రాష్ట్రాల నుంచి మందు తెచ్చి ఇక్కడ అమ్ముకొని సంపాదిద్దాం లేకపోతే పేదవాళ్ళకి ఇళ్ల పేరుతో భూములు కొని దాంట్లో కమిషన్ కొట్టే సంపాదిద్దాం ఏసీ రూముల్లోంచి బయటికి రాకుండా సంపాదిద్దాం అని కాకుండా బయటకు వచ్చి ప్రజల్లో తిరిగితే మీడియాని పెట్టుకొని తిరిగితే పక్కన పెట్టుకొని తిరిగితే స్పష్టంగా తెలుస్తుంది ప్రజల రియాక్షన్ ఏంటో కరెంటు బిల్లులు పెరిగినాయా లేదో చెప్తారు చక్కగా చీపురులతో సమాధానం చెప్తారు మా మహిళలు 2 నెలల నుంచి పనులు లేక పస్తులతో పడుకొని ఉంటే ఇవాళ వచ్చి ఈ విధంగా కరెంటు బిల్లు పెరగలేదని అంటే మేము అబద్ధాలు చెప్తున్నామని ప్రజలకు తెలియదా ఎవరింటికి వాళ్ళింటి కరెంటు బిల్లు వచ్చింది ఇవాళ నువ్వు రాలేదన్నా నేను పెంచారన్నా నువ్వు పెంచలేదన్నా కుదరదు ఎవరింటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో కరెంటు బిల్లు ఉంది
ఎవరు అబద్ధాలు ప్రత్యేకంగా ఆబాండాలు వేయాల్సిన అవసరంలా వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి నీ కరెంట్ బిల్లు తీయమంటే చీపరి కట్టతో సహా వచ్చి చూపిస్తారు ఈ రోజు ఈ సంవత్సర కాలం పరిపాలన వల్ల రాష్ట్రం తిరోగమనంలో ఎల్టవే కాకుండా కోలుకోలేనటువంటి పరిస్థితి వ్యాపార వర్గాలకు ఇండస్ట్రియలిస్టులకు అసంఘటిత కార్మికులకు కార్మికులకు కులవృత్తులు చేసుకునే వాళ్ళకి ఈ రాష్ట్రంలో వచ్చిందంటే జగన్ మోహన్ రెడ్డి అవినీతి అసమర్థ పరిపాలన వల్ల అధికార మదంతో ఇష్టారీతిన ఎమ్మెల్యేలు సంపాదించుకుంటున్నారు అన్ని చోట్ల అవినీతిమయమైపోయింది మంత్రులు అవినీతి గడ్డ ఆపు లేకుండా పోయింది దోచేస్తా ఉన్నారు ఈ రాష్ట్రాన్ని ప్రజల మీద మాత్రం కరెంట్ బిల్లులనో ఇసుకనో లేకపోతే బస్ ఛార్జీలనో ఈ విధంగా 50,000 కోట్ల రూపాయలు అదనంగా భారాలేశారు మేము అడుగుతా ఉన్నాం నిన్ను నమ్మి ఓటేశారే రెండు నెలల నుంచి ఇంట్లో పడుకున్నారే లాక్డౌన్ నీ అసమర్థత వల్ల లాక్డౌన్ పిలిపిస్తే వాళ్ళ తప్పు లేకుండా వాళ్ళకి ఏ మాత్రం ప్రజలకు సంబంధం లేకుండా నీ అసమర్థత వల్ల వాళ్ళ ఇంట్లో పడుకుంటే వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత నీకు లేదా జగన్ మోహన్ రెడ్డి వాళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా అని అడుగుతా ఉన్నా మూలకే నక్క మీద తాటకైపడినట్టు కరెంట్ బిల్లు 300 రూపాయలకే డబ్బులు లేకపోతే 3,000 రూపాయలు కరెంట్ బిల్లు ఇచ్చావు ఎక్కడి నుంచి కట్టమంటావు ఏ విధంగా కడతారు ఇవాళ నీ కమిషన్ల కాసుల కక్కుర్తి వల్ల మేము అధికారంలోకి వచ్చినప్పుడు 22 మిలియన్ యూనిట్లు కరెంట్ లోట్లో ఉంది ఈ విడిపోయినటువంటి రాష్ట్రంలో నూతన నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఒక్క రూపాయి కరెంట్ పెంచలా ఒక్క నిమిషం పవర్ కట్ లేకుండా ఇచ్చాం పరిశ్రమలకు 2,000 కోట్లు ఇన్సెంటివ్స్ ఇచ్చాం ఏ వర్గానికి లోటు లేకుండా ఆ రోజు బీసీలు ఎస్సీలు కాపులు బ్రాహ్మలు అన్ని వర్గాలని కూడా కంటికి రెప్పలాగా వాళ్ళ కాపులా ఉండి కాపులా కాశాం ఈ సంవత్సర కాలంలో ఒక్క వర్గం నీ పక్కన తిరిగి ఆ 10 మంది రెడ్లు తప్పితే ఎవరన్నా బాగుపడ్డారా అని అడుగుతా ఉన్నా ఏ వర్గమైనా ఈ రాష్ట్రంలో ఏ సామాజిక వర్గమైనా ముందుకెళ్ళిందా ఏ సామాజిక వర్గమైనా అభివృద్ధి చెందిందా ఏ వ్యాపారమైనా ఏ ఇండస్ట్రియలిస్టులైనా ఎవరైనా సరే బాగుపడ్డారా రాష్ట్రం మొత్తం పూర్తిగా తిరోగమనంలో వెళ్ళిపోయింది ఇప్పటికైనా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ పెంచిన కరెంట్ బిల్లుల్ని 2 నెలలు ఏదైతే మీరు ప్రజల మీద భారం వేసి ఇచ్చారో వెంటనే ఈ లాక్డౌన్ పీరియడ్ లో ఉన్నటువంటి కరెంట్ బిల్లుల్ని రద్దు చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు ఇండస్ట్రీస్కి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ కానీ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ సొంత డబ్బా కొట్టుకోకుండా సరైనటువంటి ప్రోత్సాహాలు ఇచ్చి వాటర్ని కూడా పూర్తిగా ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అలాగే అసంఘటిత వర్గాలు కార్మికులు ఆటో డ్రైవర్లు టాక్సీ డ్రైవర్లు లారీ డ్రైవర్లు అందరూ కూడా పూర్తిగా ఇళ్లలో ఉన్నారు వాళ్ళు కూడా నువ్వేదో షెడ్యూల్ ఇచ్చి తూతూ మంత్రంగా 1,000 మంది ఉంటే 100 మందికో 10 మందికో ఇచ్చి కాకుండా ఉన్నటువంటి ప్రతి డ్రైవర్కి
ప్రతి టైలర్కి, ప్రతి రజకుడికి, ప్రతి నాయి బ్రాహ్మణుడికి, ప్రతి బ్రాహ్మణుడికి, ప్రతి కాపు మహిళకి నీ పథకాలు అందే విధంగా ఉండాలి. ప్రకటనలకే పరిమితం కాకుండా ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి బీసీ ఎస్సీ కాపు మహిళ ఎన్ని వర్గాల తరపున తెలుగుదేశం పార్టీ పూర్తిగా పోరాటం చేస్తుంది. ఆదుకునే వరకును కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఫోటో తీసుకుంటాను.